ఓం నమ శివాయ. కొంతమంది పూజలకు కూర్చుంటున్నప్పుడు, లేకపోతే సాధనలు ఏదైనా చేస్తున్నప్పుడు, లేకపోతే ధ్యానంలో కూర్చున్నప్పుడు, భగవన్నామాన్ని నిత్యం జపిస్తూ ఉన్నప్పుడు, ఇట్లా మామూలుగా ఉన్నప్పుడు కూడా ఏది జపించకపోయినా, ఏ స్తోత్రం చదువుకోకపోయినా, మామూలుగా భక్తి మార్గంలో ఉండకపోయినా కూడా కొంతమందికి భయంకరమైన ఆలోచనలు వస్తాయి. ఎట్లాంటివి అంటే నెగిటివ్ థింకింగ్స్ వస్తాయి అన్నమాట. బాగా కొంతమంది ఆధ్యాత్మికత్వంలో లేని వాళ్ళకి ఎక్కువ వస్తాయి అన్నమాట. ఆధ్యాత్మికత్వంలోకి ప్రవేశించగానే ఇంకెక్కువ వస్తాయి వాళ్ళకి, డబుల్ వస్తాయి వాళ్ళకి. అర్థమైందా? ఇక మామూలుగా ఆధ్యాత్మికత్వంలోకి ప్రవేశించి వాళ్ళు సాధనలు ఏదైనా పూజలో నిత్య పూజలో కూర్చోగానే భగవంతుడు ఫోటోలను చూస్తుంటే కూడా భగవంతుడి మీద కూడా ఒక భయంకరమైన అశ్లీలమైనటువంటి అభిప్రాయాలు కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఎట్లా మైండ్లో నెగిటివ్ థింకింగ్స్ అనమాట, ఏదో పిశాచం దూరి అంత బ్యాడ్గా అశ్లీలంగా ఆలోచింపజేస్తుంది అని అన్నట్టు మనకు అనిపిస్తుంది. అరే నేను కాదు కదా, నేను ఇట్లాంటి వాడిని కాదు కదా, నేను ఇట్లాంటి దాన్ని కాదు కదా, నాకు ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి మరి అని చెప్పేసి మనకు మనమే ఆలోచించుకుంటుంటాం అనమాట. అరే అని ఇంత గలీజ్ ఆలోచిస్తున్నానా నేను అని భ్రమపడి కూడా కొంతమంది కుచించుకపోయి, కొంతమంది సిగ్గుపడిపోయి, బాధపడిపోయి, కొంతమంది ఏడుస్తారు, కొంతమంది పూజలకే దూరం అయిపోతారు. ఓహో, అయితే నేను పూజ చేసి ఇట్లా పాపాన్ని ముట్టగట్టుకోకుండా భగవంతుడి మీద అశ్లీలమైనవి ఆలోచనలే కాకుండా ఇంకా వేరే రకమైనవి కూడా, సెక్సువల్ దృశ్యాలు, లేకపోతే ఇంకా ఎప్పుడో జరిగినవి, ఏనాడో జరిగినవి నెగిటివ్ థింకింగ్స్, అలాంటివి పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఒక్క ఆలోచనని కాదు కానీ ఏవో ఆలోచనలు వచ్చేస్తుంటాయి అన్నమాట. ధ్యానంలో కూర్చోగానే వస్తాయి, పూజలో కూర్చోగానే వస్తాయి, ఒకవేళ భగవన్నామాన్ని జపించాలని మనసులో జపిస్తుంటే వస్తాయి. కానీ అదే వాచిక జపం అయితే రావు. వాచిక జపం అయితే అవి పారిపోతాయి. ఏంటంటే ఇప్పుడు వాచిక జపం అంటే ఏంటంటే, ఇప్పుడు రామ కృష్ణ హరే కృష్ణ మహామంత్రం ఉంది అనుకోండి, గట్టిగా మనం నోరుతోని బయటికి వినిపించేటట్టు, నేనైతే గనక హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే అంటే ఆలోచనలకి నేను ఇక్కడ ఎక్కడ తావిస్తున్నా చెప్పండి? ఆలోచించడానికి అసలు ఇక్కడ సమయం ఎక్కడుంది? హరే కృష్ణ అంటూనే ఉన్నా, ఇంకా ఆపని నేను. ఇక అట్లనే అంటూ ఉంటే మనలోని నెగిటివ్ శక్తులు, పాపాలనే పక్షులు ఎగిరిపోతాయి. అంతేకాకుండా మన చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తులు కూడా దెబ్బకి గుండె దడొచ్చేసి వాటికి అక్కడి నుంచి పారిపోతాయి అన్నమాట. అందుకనే వాచిక జపం అనేది చాలా మంచిది. వాచిక జపము మన ఇంట్లో ప్రతిరోజు వాచిక జపము, కీర్తనలో ఏవో ఒకటి, నేను రోజు ఈవినింగ్ కీర్తనలు ప్లస్ ఒక్కొక్కసారి స్తోత్రాలు, ఒక్కొక్కసారి నామజపాలు ఇవన్నీ చేస్తుంటాను అనమాట. ఎక్కువ శాతము హరే కృష్ణ మహామంత్రాన్ని కూడా జపిస్తూ ఉంటా. పడుకునే ముందు హరే కృష్ణ మహామంత్రాన్ని ఒక 5 సార్లైనా అనుకొని పడుకుంటా. మళ్ళీ నిద్రలోకి వెళ్తూ కూడా ఏదైనా భగవన్నామాన్ని జపిస్తూ నిద్రలోకి జారుకుంటా అట్లా అనమాట. అయితే ఈ ఆలోచనల సంగతి చూద్దాం. ఈ ఆలోచనలు ఇట్లా వస్తున్నప్పుడు మీరు ఒక కుచించుకపోయిన భావంతో పూజలను కూడా మానేసిన వాళ్ళు ఉన్నారండి. అరే నేను దేవుడి దగ్గరకు వస్తే నాకు చెడు ఆలోచనలు వస్తున్నాయి, ఇంకా నేను నాకు పాపం దాకేటట్టుంది, ఇలాంటి ఆలోచనలు వస్తే ఇక నేను పూజ చేయకపోతే బెటర్ కదా, ఈ ఆలోచనలు అప్పుడు రావు కదా అని చెప్పేసి పూజలు మానేసిన వాళ్ళు కూడా ఉన్నారండి చాలా మంది. ధ్యానం మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ధ్యానంలో కూర్చోగానే బ్యాడ్ ఆలోచనలు వస్తున్నాయి, ఇదెక్కడ పాపం అని చెప్పేసి ధ్యానాన్ని కూడా మానేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి. అయితే అసలు విషయం ఏంటంటే, మీకు అసలు విషయం తెలిస్తే మీరు చాలా సంతోషంతో ఎగిరి గంతేస్తారనమాట. ఏంటంటే ఈ ఆలోచనలు ఎందుకు వస్తాయంటే, మనము ఫస్ట్ పూజ స్టార్ట్ చేస్తాం, ఆధ్యాత్మికత్వంలోకి రాగానే నెగిటివ్ శక్తులకి గుండెదడ మొదలవుతుంది అనమాట. ఏంటంటే అరే పాజిటివ్నెస్ అనేది వస్తుంది, ఇక మనల్ని పారద్రోలుతాయి, మనల్ని తరిమి తరిమి కొడతాయి. ఈ ఈ పూజ చేసే స్త్రీ అయితే ఎవరున్నారో, లేక పురుషుడైతే ఎవరున్నారో, వీళ్ళని పూజ చేయనీయకుండా అడ్డుపడదాం. వీళ్ళను ఎట్లాగైనా వీళ్ళ మనసును వేరే విధంగా మలుపుదాం, వేరే విషయంలోకి మలుపుదాం వీళ్ళ మనసును. వీళ్ళకు ఏదో ఒకటి చెడు ఆలోచనలు వచ్చేటట్టు చేస్తే అప్పుడు వీళ్ళ లోపల చెడు ఆలోచనలు వచ్చి వీళ్ళు పూజ మానేస్తారు. లేకపోతే వీళ్ళకి ఏదైనా కోరికలు కలిగేటట్టు చేసి కొంచెం కామవాసన ఎక్కువగా కలిగేటట్టు చేయడము, లేకపోతే మటన్ చికెన్ మీద సడన్ గా పూజ చేస్తుంటే మటన్ చికెన్ తినాలనిపించడము, ఇలాంటివి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇలాంటివన్నీ వచ్చేటట్టు చేస్తే వీళ్ళు భక్తికి దండం పెట్టేసి పక్కకి వెళ్ళిపోతారు. ఇక మనము ఇష్టం వచ్చినట్టు ఆట ఆడవచ్చు అని చెప్పేసి నెగిటివ్ శక్తులు భావిస్తాయి అనమాట. అయితే అట్లా భావించి అవి అట్లా ప్రవర్తిస్తాయి అనమాట. అదొకటి.
ఇంకొకటి కూడా ఉంటది ఏంటంటే, మనము ఈ పాజిటివ్ ఈ ఆధ్యాత్మికత్వంలోకి పోగానే ఏం జరుగుతుందంటే ఈ నెగిటివ్ శక్తులు డిలేట్ కావడం కూడా జరుగుతుంది అనమాట. ఎట్లా అంటే, ఇప్పుడు పాజిటివ్నెస్ అనేది వస్తున్నప్పుడు నెగిటివ్నెస్ అనేది వెళ్ళిపోవడం ఖాయం కదా, మీకు అర్థమవుతుంది. ఇక్కడ పాజిటివ్ అనేనెస్ అనేది వస్తున్నప్పుడు నెగిటివ్నెస్ అనేది వెళ్ళిపోవడం ఖాయం. మంచి నీరు అనేది వస్తున్నప్పుడు మురికి నీరు వెళ్ళిపోయి మంచినీరు పారడం అనేది ఖాయం. కాబట్టి ఆ విధంగా ఏం జరుగుతుందంటే ఈ నెగిటివ్ ఆలోచనలు ఎన్నో, ఈరోజు నెగిటివ్ ఆలోచనలు కాదు, మనము ఎన్నో జన్మల నుంచి ఉన్న నెగిటివ్ ఆలోచనలు కూడా భక్తి మార్గంలోకి రాగానే అవి కడిగివేయబడుతుంటాయి అనమాట, అంటే డిలీట్ అవుతున్నాయి అనమాట. ఆ ఆలోచనలు మీరు ఆలోచించినవి కావు, మీ లోపల నుంచి డిలీట్ అవుతున్నాయి. అంటే మీ లోపలికి పాజిటివ్నెస్ అనేది లోపలికి చొచ్చుకొని వస్తున్నప్పుడు నెగిటివ్నెస్ అనే ఆలోచనలు, నెగిటివ్నెస్ ఆలోచనలు అని అవన్నీ బయటికి నెట్టివేయబడుతున్నాయి, తోసివేయబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, మీరేమనుకుంటున్నారు ఇప్పుడు అర్థమైంది కదా మీకు, నెగిటివ్ ఆలోచనలు అనేవి డిలీట్ కాబడుతున్నాయి. మీకు వస్తున్నాయి అంటే వస్తలేవు, అవి వెళ్ళిపోతున్నాయి అనమాట. వెళ్ళిపోయేటప్పుడు మీరు వాటిని చూస్తున్నారు అంతే. మీరు ఇంకొంచెం కూడా స్పందించకండి ఆ నెగిటివ్ ఆలోచనలకి, కొంచెం కూడా స్పందించకండి. మీరు భక్తిభావంతో ఎప్పట్లాగానే భక్తిభావంతో భక్తితో ఏదో ఒక స్తోత్రాన్నో లేకపోతే వాచిక జపం, ఇప్పటిదాకా చెప్పినాయి కదా వాచిక జపమో ఏదో ఒకటి చేయండి. మీరు చేయాలనుకున్న భక్తి మార్గంలో మీరు మీ వేలో మీరు ఉండండి. ఆ ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి, అవన్నీ కంప్లీట్ అయిపోతాయి, ఒక రోజుకి అయిపోతాయి. ఇక అయిపోయిన తర్వాత మీకు ఆధ్యాత్మిక అనుభూతులు కలగడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అర్థమైందా? అవన్నీ నెగిటివ్ ఆలోచనలు ఉన్నంత వరకు మీకు ఆధ్యాత్మిక అనుభూతులు కలగవు, ఎందుకంటే భగవంతుడు ఇంకా తిష్ట వేసుకొని కూర్చోలేదు మీ మనసులో. ఎందుకంటే అంతా నెగిటివ్నెస్ ఉందిగా, ముందు క్లీన్ చేస్తాడనమాట, క్లీన్ చేస్తాడనమాట, శుభ్రం చేస్తాడు మీ శరీరం లోపల షట్చక్రాలను, అయితేనేమి నాడులను, ఒక్కొక్క నాడిని కూడా శుభ్రం చేస్తాడు. ఒక్క నెగిటివ్ థింకింగ్ లేకుండా మంచిగా మనం ఆరోగ్యం కూడా తయారవుతాం భక్తి మార్గంలోకి వస్తే. అర్థమైందా? ఈ ఎందుకంటే చెడు ఆలోచనలు అనేవి రావు కదా మనకి. చెడు ఆలోచనలు రానప్పుడు మనం భయపడము, మనం దేనికి భయపడము, స్ట్రాంగ్ గా తయారవుతాము, కష్టాల గురించి భయపడము, దేని గురించి ఆలోచించము, భగవద్భక్తి మార్గంలో ఇంకా పునీతులం అవుతూ ఉంటాము, పవిత్రాత్మలం అవుతూ ఉంటాము, అర్షడ్ వర్గాలు నశించబడతాయి, కోపము, అసూయ, కామము, మోహము ఇలాంటివన్నీ నశించబడతాయి. ఇలాంటివన్నీ నశించబడినప్పుడు మనం ప్రశాంతంగా తయారవుతాము, బీపీ పెంచుకొని అరవడం కానీ, కోపం కానీ, అసూయతోని కూడా మన లోపల నాడులు కుచించుకపోతే అలాంటిది కానీ, ఇవన్నీ అన్నీ సమసిపోతాయి అనమాట. ప్రతి ఒక్కటి సమసిపోతుంది. కాబట్టి మనం ఏ విధంగా తయారవుతామంటే ఒక వజ్రంలాగా తయారవుతాం. అర్థమైందా? వజ్రంలాగా మెరుస్తాం అనమాట. అందుకని ఆధ్యాత్మికత్వంలోకి వచ్చిన వాళ్ళని చూడండి, మీరు వీటన్నిటిని దాటుకొని ఒక యుద్ధం చేసినట్టుగా ఈ ఆలోచనలు, ఈ అరిషడ్ వర్గాలు నశించేటప్పుడు కొంచెము మనకు టెస్టులు, పరీక్షలు అనేవి ఉంటాయి, నశించినాయా లేదా అని చెప్పి భగవంతుడు మన లోపల కూర్చునే ముందరా మనల్ని పరీక్షిస్తాడు. ఇవన్నీ దాటుకొని పోయారంటే ఇంకా మీరు సాక్షాత్తు భగవంతుడే అనమాట. మీరు మీ లోపల భగవంతుడు కూర్చున్నాడంటే మీరే భగవంతుడు లాగా మారిపోతారనమాట. మీ తేజస్సు, ఇంత తేజస్సు వస్తుందంటే మనిషి లోపల భగవంతుడే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం లాగా కనిపిస్తారనమాట మీరు. అంతేకాకుండా ఏది మాట్లాడితే అది నిజమవుతుంది అనమాట. కాబట్టి ఈ మొట్టమొదట ఈ ఆలోచనలు వస్తున్నప్పుడు మీరు డిలేట్ కాబడుతున్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇంకా నెగిటివ్ శక్తులు అనేవి మామూలుగా ఆధ్యాత్మికతలో లేని వాళ్ళకు కూడా ఇట్లా నెగిటివ్ ఆలోచనలు ఇవన్నీ వస్తూ వాళ్ళు కృంగి కృషించిపోవడమో లేకపోతే భయపడడమో లేకపోతే కోపం రావడమో ఇలాంటివన్నీ తప్పించుకోవాలంటే ఇవన్నీ పాపకర్మల వలన వస్తాయన్నమాట. మన పూర్వజన్మ పాపకర్మల వలన ఈ విధంగా అన్ని ప్రాబ్లమ్స్, ఈ ఆలోచనలు, ఈ కష్టాలు ఇవన్నీ వస్తాయి అన్నమాట. కాబట్టి వీటిని ఓవర్కమ్ చేయాలంటే మనం కంపల్సరిగా భగవద్భక్తి మార్గంలోకి భగవన్ నామాన్ని జపించడమో లేదా స్తోత్రాలను జపించడమో, నిత్య పూజ చేయడమో, బ్రాహ్మ్యమూర్తులు లేసి ధ్యానం చేయడం, పూజ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలన్నమాట. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటేనే మనము చక్కగా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళి మనము భగవత్ సాక్షాత్కారాన్ని సంపాదించుకోగలం అనమాట. అంతేకాకుండా ఇప్పుడు ఎట్లాగో మనం కుటుంబంలో ఉన్నాము, మనకు భార్య పిల్లలు ఉన్నారు, భర్త పిల్లలు ఉన్నారు, మరి వీళ్ళ కోసం అని చెప్పేసి మనము ఇంకా మాయ కదండి, ఇక మనం తప్పించుకోలేం కదా. వాళ్ళ అభివృద్ధి కోసం అయితేనేమి, వాళ్ళ ఆరోగ్యం కోసం అయితేనేమి, మనం భక్తి మార్గంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా సెట్ అవుతారు. ఎందుకంటే మన ఆరా మన ఊర్జ అనేది
భగవంతుని ఊర్జ అనేది మన లోపలికి వచ్చి ఫ్లో అయ్యి మన చుట్టూ ఒక ఆరా అనేది ఏర్పడుతుంది. అంటే మనం బెలూన్ లో ఉంటాం, స్ట్రాంగ్ బెలూన్ లో. అది మన పిల్లల దగ్గర మనం కూర్చున్నప్పుడు, మన భర్తతో మాట్లాడుతున్నప్పుడు, ఇట్లా ఈ మన ఆరా వాళ్ళకు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళలో ఉన్న ఏదైనా నెగిటివిటీ ఉంటే అది వెళ్ళిపోతుంది. వాళ్ళలో ఏదైనా అభివృద్ధి జరగాలి, వాళ్ళకి ఏదైనా చదువులైనా ఉద్యోగాలైనా లేకపోతే ప్రమోషన్స్ అయినా ఏదైనా ఆర్థిక అభివృద్ధి అయినా ఏదైనా సమస్యలైనా వాళ్ళకు కూడా మనం వాళ్ళతో ఉన్నందు మూలంగా ఈ ఇంట్లో మనము చేసిన సాధనలు పూజల వలన, భగవద్ధ్యానాల వలన, భగవన్ నామజపాలు, కీర్తనలు, స్తోత్రాలు ఇవన్నీ వాడడం, ఇవన్నీ పాజిటివ్ థింకింగ్స్ కదా. వీటి వలన ఏం జరుగుతుందంటే మన ఇంట్లో వాళ్ళు కూడా బాగుపడతారు. అర్థమైందా? మన మన కుటుంబ సభ్యులు కూడా బాగుపడతారు. మన మన భర్త, మన పిల్లలు వీళ్ళు కూడా బాగుపడతారు మనతో పాటు. ఆరోగ్యాలు వాళ్ళకి ఏమైనా ఆరోగ్యాలు కూడా సరిగ్గా లేకున్నా కూడా వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగవుతుంటాయి. ఇంత మిరాకిల్ జరుగుతాయి అన్నమాట. కాబట్టి మొట్టమొదట ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి మీరు ఓవర్కమ్ చేయాలి. అట్లనే చేస్తూ ఉండాలి కానీ, జపాలు అవన్నీ అట్లనే చేస్తుండాలి కానీ వెనక్కి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవద్దు అనమాట. డ్రాప్ అవుట్ కాకూడదు అదన్నమాట. ముఖ్యంగా మీరు అది గుర్తుపెట్టుకోండి అనమాట. ఎందుకంటే భక్తి మార్గం అనేది, భక్తి మార్గంలోకి రావడం అనేది భగవంతుడి అనుగ్రహంతోనే వస్తాము. భగవంతుడి కృపతోనే మనం భక్తి మార్గంలోకి వస్తాం. కానీ మన సొంతంగా వచ్చినామని అనుకోవద్దు. మరి భగవంతుడే మనల్ని రప్పించుకున్నప్పుడు మనము ఆ భక్తి మార్గం నుంచి వెళ్ళిపోవాలని చూడకూడదు అనమాట. అర్థమైందా? ఇంకా మీరు ఆధ్యాత్మిక పదంలో ముందుకెళ్తున్నారు. ఇంకా నెగిటివ్ థింకింగ్స్ అన్ని ఆగిపోయినాయి. మీరు ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధిస్తూ వస్తున్నారు అనమాట. ఇంకా ముందుకెళ్తున్నారు. మీరు చక్కగా జపతపాలు అవన్నీ చేస్తున్నారు కాబట్టి వాటికి సిద్ధి అనేది లభిస్తుంది. 2-3 సంవత్సరాలు అయిందంటే మీరు ఒకే నామాన్ని పట్టుకొని భగవన్ నామాన్ని జపిస్తూ ఉంటే, ఒకే స్తోత్రాన్ని జపిస్తూ ఉంటే ఆ మంత్రదేవత మీకు ఆధీనం అయిపోతాడు అనమాట. కాబట్టి ఆ మంత్రంతో మీరు మీ ఇంట్లో ఉన్న సమస్యలను కూడా మంచిగా చేయొచ్చు అనమాట. సమస్యలను పోగొట్టవచ్చు. అంతేకాకుండా మీకు ఇట్లా మీరు మీకు సిద్ధి కలగబోతుంది. ఇంకా మీరు భగవద్ మార్గంలో ముందుకు వెళ్ళబోతున్నారు, భగవత్ సాక్షాత్కారానికి దగ్గర అవ్వబోతున్నారు అంటే కొన్ని సింటమ్స్ తెలుస్తాయి మీకు. అవి ఏంటంటే మీలోని అరిషడ్ వర్గాలు నశించబడతాయి అనమాట. భగవంతుడు కొన్ని టెస్ట్లు అయితే పెడతాడండి. కోపం వచ్చే సంఘటనలు మన ముందుకు తీసుకొని వస్తాడు అనమాట. అబ్బా కోపం వస్తుంటది కానీ కోపాన్ని దిగమింగుకోవాలన్నమాట. మీరు కోప్పడకూడదు. ఆ కోపం వస్తున్నా కూడా మీరు దాన్ని ఓవర్కమ్ చేయాలన్నమాట. మనకు రాదు, యాక్చువల్గా కోపం రాదు, కోపం వచ్చే సంఘటనలు వచ్చినా కూడా. కానీ భగవంతుడు ఏం చేస్తాడంటే కొంచెం కోపం వచ్చే సంఘటనలు అవన్నీ మనం ముందుకు తీసుకొస్తే మనమేమో ప్రశాంతంగా ఉంటాం అనమాట. అస్సలు పట్టించుకోము, అసలు కోపమే రాదు. మనలో ఉన్న వచ్చిన మార్పుకు మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. ఇదేంటి, ఈ విధంగా జరుగుతుంది, ఇంత ఆశ్చర్య సంఘటన అని చెప్పేసి. నాకైతే విపరీతంగా కోపం ఉండేది అప్పుడు. లలితా సహస్రనామాలు చదవక ముందు కూడా విపరీతమైన కోపం ఉండేది. తర్వాత ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి లలితా సహస్రనామాలు చదివేటప్పుడు ఇంకా అంతకంటే బాంబ్లాస్ట్ కోపం వచ్చింది అనమాట. ఎందుకంటే టెస్టుల టైము. ఒకసారి 2-3 సార్లు ఓడిపోయినా, తర్వాత గెలిచిన తర్వాత ఎందుకు వస్తుంది కోపం అని చెప్పేసి కోపం రాకుండా అమ్మవారు కూడా సహాయం చేసి అరిషడ్ వర్గాలను నశింపజేసింది అనమాట. కామం, మోహం, వీటన్నిటిని, కోపము, క్రోధము, అసూయ, ద్వేషాలు అలాంటివన్నీ పోగొట్టింది అనమాట అమ్మవారు. అట్లా పోగొట్టే ముందర మనకు కొంచెం అలాంటి సన్నివేశాలు, అసూయ కలిగించే ఎవరినైనా తీసుకొచ్చి మన ముందర నిల్చోబెట్టడము ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట. అయితే మనమేమో అసలు స్పందించాం అనమాట. అలాంటి దశకు చేరుకున్నప్పుడు మనం ఇంకా భగవత్ సాక్షాత్కారానికి అతి దగ్గరలో ఉన్నామని అర్థం. భగవత్ సాక్షాత్కారానికి అతి దగ్గరలో కాకుండా మొత్తం భగవత్ సాక్షాత్కారం లభించింది ఇక వీళ్ళు మనకు అని అంటే, మనకు భగవంతుడి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము. భగవంతుడు దగ్గరే ఉండి స్తోత్ర పారాయణాలు అట్లాంటివి చేయాలనిపిస్తుంటది. కొంచెం సంసారం అంటే ఇష్టం అనిపించేది. ఇంకా ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. లౌకిక వ్యక్తులతో వెళ్ళి మాట్లాడుతూ, ముచ్చట్లు పెడుతూ, ఫంక్షన్స్ అని, ఎంజాయ్మెంట్స్ అని అవన్నీ చెయ్యాలనిపించేది. ఎప్పుడు భగవన్ నామాన్ని జపించుకుంటూ ఈ దేవుడు ఎక్కడున్నాడు అన్ని ఒక ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం అనమాట. అన్ని అనుమానాలు వస్తుంటాయి. సృష్టి గురించి తెలుసుకోవాలనిపిస్తుంటది, భగవంతుడి గురించి తెలుసుకోవాలనిపిస్తుంటది, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అనమాట. ఇంకా మనకు భగవంతుడి గురించి ఆలోచించగానే రోమాలు నిక్కబొడుచుకోవటము, కళ్ళల్లో నుంచి నీళ్లు రావడము, జలజలా పారిపోవడము, కంపనాలు, మనము ఏదంటే అది నిజం కావడము, వాక్సిద్ధి వస్తుంది, మళ్ళా ఇంకా మనకు చాలా జరుగుతాయి అనమాట. అయితే నిజంగా ఇవన్నీ ఎవరి రామకృష్ణ పరమహంస గారు అంటారనమాట, భగవంతుడిని తలుచుకోగానే ఎవరి రోమాలు నిక్కబొడుచుకుంటాయో, ఎవరి కళ్ళ వెంట ఆశ్రుదారాలు దారాలు కడతాయో వాళ్ళకి ఇక భగవత్ సాక్షాత్కారం కలిగినట్టే
అని రామకృష్ణ పరమహంస గారు అంటారనమాట. ఇలాంటి దశకు చేరుకున్నప్పుడు ఇక మీకు భగవత్ సాక్షాత్కారం లభించిందనే చెప్పొచ్చు. అయినా కూడా ఆధ్యాత్మికత్వాన్ని వదలకూడదు. ఇంకా ఎన్నో మెట్లు ఉంటాయి ఆధ్యాత్మికత్వానికి. కాబట్టి ఆ మెట్లన్నీ మనం ఎక్కుతూ ఉండాలి. ఈ జన్మలో కొన్ని మెట్లు ఎక్కినా నెక్స్ట్ జన్మలో ఇంకొన్ని మెట్లు ఎక్కాలి. అంతేగాని మధ్యలోనే డ్రాప్ అవుట్ కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మానవ జన్మ లభించిందే మనకు ఆధ్యాత్మికత్వంలో పురోభివృద్ధి సాధించి భగవత్ సాక్షాత్కారాన్ని సంపాదించుకోవటానికే మనకి ఈ జన్మ లభించింది. కానీ మనము మాయలో చిక్కుకొని పడిపోయి మనము మాయే నిజమనుకుంటాం. ఇదే భార్యాపిల్లలే నిజమనుకుంటాం అనుకొని మనము అట్లా ప్రవర్తిస్తాం. అంతేగాని నిజమైనది భగవత్ సాక్షాత్కారమే అనమాట. ఇదే మాయ అనమాట, భార్యాపిల్లలే మాయ. అయినా కూడా మనకు తప్పదు కాబట్టి, తప్పని పరిస్థితి కాబట్టి వాళ్ళను కూడా చూసుకుంటూ మనసు ప్రే మనసులో ఉన్న ప్రేమ భక్తి వాత్సర్యం అన్నీ ఇవన్నీ భగవంతుడి మీదకి మళ్లించాలన్నమాట. అప్పుడే భగవత్ సాక్షాత్కారానికి మనము అర్హులం అవుతాం. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఓం నమో నారాయణాయ.